ఈ రహస్యాలన్నీ ఎంత ఓపెన్ గా నీకు ఎందుకు చెప్పానో తెలుసా? తెలిసిన నువ్వేం చేయలేవు కాబట్టి. నేను కూడా రేపు బయటకు వచ్చేస్తున్నాను. వచ్చే అవకాశం లేదు కాబట్టే ఇంత ధైర్యంగా చెప్పాను. నిన్ను డిశ్చార్జ్ చేస్తానన్న డాక్టర్ని మేనేజ్ చేసి ట్రాన్స్ఫర్ చేయించా. రేపు కొత్తగా వస్తున్న డాక్టర్ మావాడే కాబట్టి లైఫ్ లాంగ్ నువ్వు ఈ హాస్పిటల్లో ఉండాల్సిందే సీత. అదేంటో, మా ప్లాన్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నట్టు అనిపించట్లేదు నీకు? అరే ఏమిందిరా భయ, గోపాల్ గారిని కాదు పట్టుకుందా పిల్ల? నీ అంత చూస్తానరా రే, అందరూ కలిసి నా జీవితంతో ఆడుకుంటారా? నేను బ్రతికుండగా రాజశేఖర్ గారి స్థానాన్ని ఎవరికి ఇవ్వను. వస్తే మీ అందరిని చంపేస్తాను, మీ అందరిని చంపేస్తాను. నీ అంత చూస్తానరా. ఏంటి నువ్వు చేసేది? జరుగుతుంది చూడడం తప్ప నువ్వేం చేయలేవు. వదలు, తీసుకెళ్ళండి. అరే ఏంద్రా భయ్ ఆ పోరి, అరే గోపాల్ గారితో గొడవ పెట్టుకుంటాంది. ఏమి లేదప్ప, ఆవిడ చచ్చిపోయిన రాజశేఖర్ కి పెళ్ళామే. రాజశేఖర్ చచ్చిపోయాడు కదా, ఆమెకి పిచ్చి పట్టిపోయి ఇలా అయిపోయింది. మేమే మా బిజినెస్ పార్ట్నర్ పెళ్ళాం కదా అని అందుకని మేమే జాలి పడి తీసుకొచ్చి హాస్పిటల్ చేర్చినామే. అరే పాపం రాబాయ్, అప్పూరించిస్తే జాలి అవుతుంది మళ్ళీ. ఆ రాజశేఖర్ డబ్బులు తనకు కూడా సాయం చేద్దామని మా అందరు ఆలోచన. కొంచెమేమప్పా, దండిగా ఇస్తామే. అరే మీరు మంచోలు రాబాయ్, మొదట్లో మిమ్మల్ని చూసి నీచ్ కమిన్ కుత్తేలనుకున్నాను రా. లేదురా బాయ్, మీరు మంచోళ్ళే. పోనీలేప్ప, ఇప్పటికైనా మా మంచితనాన్ని గుర్తించినావే, అది చాలు మాకే. జానియప్ప, ఆ జడ్జి ముందు నువ్వు కరెక్ట్ గా చెప్పాలా? ఎందుకంటే ఇది వేల కోట్ల వ్యవహారమే, దండి దండిగా దుడ్డు వస్తుంది, నీకు కూడా ఇవ్వాలి కదా మేము. అరే ఎన్నిసార్లు చెప్తావు రా బాయ్, సరిగా యాక్ట్ చేయమని. ఇప్పుడు చేయలే నేను, ఇంతకన్నా జబర్దస్త్గా చేస్తా కోట్ల. అరే గోపాల్ చెప్పరా బాయ్, ఈయనకి అది కాదు జానియప్ప, మా టెన్షన్ మాకు ఉంటది కదా. నువ్వు దా సరిగ్గా చెప్పినావనుక, మా కష్టములన్నీ తీరిపోతాయే. అట్లనే